మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. హాయ్ అండి, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ అంతని. అదేంటి కాకరకాయ పట్టుకుని చూస్తుందని చెప్తున్నారా? ఏం లేదండి, కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో నేను, కాకరకాయ కారం అండి, సారీ, కాకరకాయ కారం ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. అందుకనే చేతిలో కాకరకాయ పట్టుకొని మీకు ఇలా చూపిస్తున్నాను. సో ఈ కాకరకాయ కారం ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే, పదండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న గంట పెళ్ళిని కూడా నొక్కండి. ఓకే, పదండి. సో ముందుగా కాకరకాయకి ఇలాగ పైన మొత్తం చెక్కు తీసేసుకోవాలండి. నీట్గా ఇలాగ చెక్కు మొత్తం నీట్గా తీసేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. సో ఇలా కట్ చేసుకుందామండి, చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ చిన్న చిన్న కట్ చేసుకుందామండి. ఓకే, నేను కట్ చేస్తాతే అని చెప్పేసి మా పాప తీసుకెళ్ళండి కట్ చేస్తా అని చెప్పేసి. ఇంత బాగా కట్ చేస్తుంది చూడండి. సో ఆయిల్ లేకోకుండా ఫస్ట్ కడాయిలో ఇలాగ డీప్ ఫ్రై చేసుకుందాం. ఏంటి దీనిలోని ఆయిల్ వేయలేదు, ఎందుకంటే ఇది వాటర్ వాటర్ ఉంటుంది కాబట్టి మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాం. ఆ తర్వాత ఆయిల్లో వేసి ఇది చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, కొంచెం కలర్ చేంజ్ అయిపోతున్నాయి, అలా కొంచెం మాడినట్టు అనిపిస్తున్నాయి కదా. సో ఇందులో వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం ఇవి కొన్ని కొన్ని. సో ఇలా ఆయిల్ వేసుకున్నాం కదా, ఇవి కొంచెం. సో దీనిని కొంచెం వట్టిగా వేయించుకుందాము. ఎలా అంటే మేము ఆల్రెడీ ఫస్ట్ కొన్ని వేయించుకున్నాము, అలా వేయించుకోవాలి. సో ఇది ఇలాగా ఇలాగ వట్టిగా వేయించేసుకుందాం దీనిని. సో ఇలా వేయించుకున్న తర్వాత అన్నీ ఇవి మిక్సీకి పట్టాలండి. సో చూస్తున్నారు కదా, ఈ కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలండి. సో ఇవన్నీ వట్టిగా వేయించుకున్నాం కదండి, ఇప్పుడు ఇది మిక్సీ జారలో వేసి మెత్తగా రుబ్బుకుందాం. ఓకే, సో మొత్తం వేసేసుకున్నాం కదండి. సో ఉప్పు వేసేసుకున్నాం కదా, అలాగే కొంచెం కారం వేసుకుందామండి. సో కారం వేసేసుకున్నాం కదా, కొన్ని ఉల్లిపాయలు వేసేసుకుందాం అలాగే. సో ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టేసుకుందాం మనము మెత్తగా. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం వడకలు వడకలు ఉండేలాగా మిక్సీ పట్టుకుందామండి. సో మొత్తానికి ఇది బాగా కొంచెం ఉడకలు ఉడకలుగా మెత్త అయిపోయింది కదండి, దీన్ని ఇప్పుడు తరువాత వేసుకుందాం మనం. ఓకే, సో మనకి తరువాత కావాల్సిన ఐటమ్స్ అండి, ఇది మినపప్పు, అలాగే ఇది చెనపప్పు, కొంచెం కరివేపాకు, అలాగే దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, అలాగే కొన్ని బుడ్డలు ఇత్తనాలు. సో ఇందులోకి కొంచెం జీలకర్ర. సో అలాగే కొంచెం జీలకర్ర అండి. సో ఇవన్నీ వేసుకొని మనం తర్వాత పెట్టుకోవాలి. ఓకే,
సో చూసారు కదండి రజిక, సో చూసారు కదండి ఆయిల్ హీట్ అయిన ఆయిల్ ఇవన్నీ వేసుకున్నాము. దాని తర్వాత ఇవి కొంచెం డీప్ ఫ్రై అయ్యాక ఇందులో జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకుందాము. సో ఇప్పుడు ముందుగా అయితే జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసేసుకున్నాం కదండి, సో ఇక లైట్గా డీప్ ఫ్రై అయిపోతున్నాయి. సో అవి డీప్ ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. సో కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదండి. సో లాస్ట్ ఫైనల్గా ఎల్లిపాయలు వేసుకుందామండి. ఎల్లిపాయలు ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చి వాసన ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, అందుకనేసి నేను లాస్ట్లో ఎల్లిపాయలు వేసేసాను. సో చూసారు కదా, ఇప్పుడు ఈ తిరుమాత నీట్గా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కాకరకాయ పొడి ఎత్తి ఇందులో వేసేద్దాం. ఓకే, సో చూస్తున్నారు కదండి కాకరకాయ పొడి కూడా వెత్తేస్తున్నాను అందులో. కాకరకాయ పొడి మొత్తం ఇందులో వేసేసాం కదండి, నీట్గా ఒకసారి కలిపేసుకుందాము. సో నీట్గా కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో చూసారు కదండి వేడివేడి కాకరకాయ కారం రెడీ అయిపోయింది. అలాగే ఇది ఇప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిందాము. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో అన్న ప్లేట్ ఇట్లే తల్లి. సో వేడివేడి అన్నం అండి, ఇందులో మనం కాకరకాయ కారం వేసుకుందాము. మన నోరు చేదనిపించినా జ్వరం వచ్చినప్పుడైనా కూడా ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి టేస్ట్, తిని చాలా బాగుంటుంది. సో నేనైతే నెయ్యి తినను కాబట్టి నేను నెయ్యి వేసుకోవట్లేదండి, మీకు నెయ్యి అలవాటు ఉంటే కంపల్సరీ వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం కలుపుకొని తిందాం మనము. సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంది. ఆ మినపప్పు పండి కింద పడినప్పుడు కూడా నమిలేటప్పుడు, అలాగే ఏమంటారు బుడ్డలు బుడ్డలు ఇత్తనాలు కూడా కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాయి కదా, అది కూడా చాలా బాగుంది ఫ్లేవర్ వాసన. సూపర్ అంటే సూపర్ అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, అలాగే నేను చేసిన వంటలు అన్నీ మీకు నచ్చినట్టయితే కన్నా నచ్చాలి. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మా పాప ఎలా లొట్టలు వేసుకుంటూ తింటుందో. ఆ కడాయిలో తిరువాత వేసాం కదా, ఆ కడాయిలోనే అన్నం కలుపుకొని ఎంత బాగా తినేస్తుంది చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న గంట పిల్లలు నొక్కండి. ఓకే, బాయ్.